ఇంకో 6 నెలల్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. కొత్తగా నాయకత్వం రావాలని నేను కోరుకుంటున్నాను. అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడిని గత 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పేసి చంద్రబాబు ఎన్నుకోవడం జరిగింది. లాస్ట్ టైం నిరుద్యోగులకి ఏమాత్రం ఉద్యోగాలు తీయలేదు. తర్వాత ఏంటంటే ఏ రంగంలో ఉన్న వ్యక్తులను కూడా ఆయన ఆకట్టుకోలేదు. అటు రైతులు కానీ నిరుద్యోగులకి ఉపాధి లేదు. ఆయన హయంలో అసలు ఇప్పుడు సపోజ్ మీకు డిఎస్సీ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఏ కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వీటిలో కూడా సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు 10-15 లక్షల మంది దాకా ఉన్నారు. ఆయన తీసి పోస్టులు గ్రూప్ 3 ఇప్పుడు గ్రూప్ 2 330 పోస్టులు ఇచ్చాడు. ఆయన నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. ఎస్ఏ అయితే 330 పోస్టులు. తర్వాత నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. రైతులు కూడా సరిగ్గా గిట్టుబాటు ధర లేవు. నెక్స్ట్ డ్వాక్రా కానీ రుణమాఫీలు కానీ అన్నీ చెప్పి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏం చేయలేదు. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పారు. గత 2000 అని చెప్పారు. 56 నెలలు అయిపోయింది ఆయన వచ్చి అధికారంలోకి. లాస్ట్ 6 నెలల్లో మనిషికి 1000 రూపాయలు చొప్పున ఇచ్చేసి ఈ ఒక హామీ నెరవేర్చుకుందామని చెప్పుకోవడం బాగుంటుందని చెప్పేసి 6 నెలల్లో మనిషికి 1000 రూపాయలు చొప్పున ఇద్దామని చెప్పి ఆయన అనుకున్నాడు. నాకు తెలిసి తెలుగుదేశం అయితే కరెక్ట్ అని అనుకోవట్లేదు. నాయకత్వం మారాలని నేను కోరుకుంటున్నాను. ఉన్న 3లోని 2కి కూడా కేసులు ఉన్నాయి. 3లో కూడా కొంచెం కేసులు లేని వ్యక్తి కానీ కొంచెం నిజాయితీగా బయటకు వచ్చిన వ్యక్తి కానీ కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ అనిపించింది. తర్వాత ఏంటంటే ఉన్న నాయకులు ఇద్దరిలో కూడా ఈయన కొంచెం 3లో కూడా ఈయన బెస్ట్ కింద అనిపిస్తున్నాడు. కొత్తగా చేంజ్ అవ్వడానికి బాగుంటుంది కదండి. అనుభవం అంటే ఆయన ఆల్రెడీ 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆల్రెడీ ఉన్నాడు. ఇప్పుడు 9 సంవత్సరాలు 2019 వచ్చింది. ఇంచుమించి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల కన్నా ఇంకా అనుభవం ఏముందండి. ఈరోజు లోకేష్ గారికి ఏ అనుభవం ఉందని గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ మినిస్టర్ ఇచ్చారండి. అంతే కదండి, పంచాయతీ శాఖ మినిస్టర్ ఇచ్చారు లోకేష్ గారికి. ఆయనకి ఏ అనుభవం ఉందని ఇచ్చారండి. రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు ఏ అనుభవం ఉందని, మరి ఆయన ఏఐసీసీ ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కూడా కదండి. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి పనిని విమర్శించడం జరుగుతుంది. అవకతవకలు జరుగుతున్నాయని, అవినీతి ఉందని, అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అంటే అవినీతి అయితే జరిగిందండి. ఇప్పుడు మైనింగ్ కానీ ఇసుకలు కానీ మనం చూసాం. కొన్ని ఏరియాల్లో అయితే ఎంఆర్ఓని కూడా ఇసలేసి కొట్టేసిన రోజులు ఉన్నాయి. ఎవరో అడిగివ్వలేరు. పోలీసు కూడా రాజ్యం కూడా బాగాలేదు. లాస్ట్ టైము అలాట్లో కూడా పోలీసులు వైఫల్యం కూడా కనపడుతుంది. అంటే ఓవరాల్గా టీడీపీ అంటేనే కాంగ్రెస్కి విరుద్ధంగా పెట్టిన పార్టీ. అవునండి, దాంతోనే పొత్తు పెట్టుకుని మళ్ళీ ఎలక్షన్స్ రావడం అది మెయిన్ పొరపాటు నేను అనుకుంటున్నానండి. అది కాంగ్రెస్ అంటే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ వ్యతిరేకంగానే మరి పార్టీ పెట్టారండి, పార్టీ పెట్టడం జరిగిందండి. కానీ ఇదే అదే పార్టీని ఈరోజు అవకాశం అది కేవలం అవకాశం కోసం అనుకున్నట్టుగా ఉంది. రాష్ట్ర ప్రజల కోసం అని నేను అనుకోవట్లేదండి. ఇంతకుముందు ఇప్పుడు బీజేపీ చేసిన తప్పు ఉందండి. యాక్చువల్గా బీజేపీ మనకి రైల్వే జోన్ ఇవ్వలేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదండి. ఫండ్స్ కూడా మనకి చాలా తక్కువ ఉంది. 10,460 కోట్లు విభజన అయినప్పుడు ఇవ్వడం జరిగిందండి. ఇవ్వాల్సింది యాక్చువల్గా ఇవ్వలేదండి వాళ్ళు. అలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళని మద్దతు వాళ్ళ నుంచి బయటకు వచ్చి రావడం జరిగిందండి. కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారండి, ప్రత్యేక హోదా ఇస్తారని. రేపు పొద్దున వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారండి, ఇంకో పార్టీలు జాయిన్ అవుతారండి. ఇప్పుడు కాంగ్రెస్ని బయటకు ఇప్పుడు బీజేపీని బయటకు వచ్చింది ఎందుకండి? వీళ్ళు ప్రత్యేకవాద ఇస్తారు, ఇవ్వలేదు, రాష్ట్రానికి పెద్ద నిధులు ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చారండి. రేపు వద్దు కాంగ్రెస్ కూడా అలా చేస్తే ఇంకే పార్టీలోకి వెళ్తారండి. కాంగ్రెస్ని ఇప్పుడు ఎలా నమ్మగలుగుతున్నారండి వాళ్ళు? అంటే ఎలా అవకాశం వాదం అనుకోవాలి కానీ దానికి రాష్ట్ర శ్రేయస్సు కోసం నేను వెళ్ళానంటే అది ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారండి? ఇక అన్న క్యాంటీన్స్ రోడ్స్ విషయానికి వస్తే నిరుద్యోగ అని ఇవన్నీ ఎలక్షన్ ముందు చేసే ట్రిక్స్ అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. అది అన్న క్యాంటీన్ వచ్చి కొంచెం పర్వాలేదండి నాకు తెలిసి. కొంచెం కుర్ర విద్యార్థులకు కూడా వాళ్ళకి కానీ అసంఘటిత రంగ కార్మికులు కానీ ఇది కొంచెం బతకం బాగుందండి. రోడ్లు కూడా కొన్ని ఏరియాలో బాగానే ఉన్నాయండి. ఈ రెండు అయితే మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఎంతవరకు కరెక్ట్ అంటే ఏమో ట్రిక్స్ అన్నా లేదన్నా కొంచెం మంచి జరిగిందండి. మంచి జరిగిందండి, ట్రిక్స్ అన్నా కొంచెం మంచి జరిగింది. ఓవరాల్గానే ప్రజలకు కొంచెం మంచి జరిగిందండి ఆ రెండింటి వల్ల. రోడ్లు కూడా కొంచెం డెవలప్ బాగా
సబ్జీ పార్కు చూసినా తర్వాత మెయిన్ రోడ్లు చూసుకున్న ఇవన్నీ రోడ్లు కూడా బాగానే చేశారండి. హైవే కూడా పవన్ కళ్యాణ్ ఇంత ముందు ఆల్రెడీ ఇప్పుడు మీరు కూడా ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టీడీపీ మద్దతు తెలిపేటప్పుడే చెప్పాడండి ఆల్రెడీ ఏమంటే ఈ నేను టీడీపీకి తరఫున మాట్లా ఇప్పుడు ప్రచారం వచ్చాను, వీళ్ళ ఎవరైనా సరిగ్గా లేకపోయినా నేను మళ్ళీ ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను, వీళ్ళ ఎవరైతే సరిగ్గా చేయలేదో నేను మళ్ళీ నా ఫందాలో నేను అడగడం జరుగుద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. అదే నేను ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి ఛాయిస్ కూడా ఉందండి, ఆయన బయటకు వచ్చేయడం కూడా ఛాన్స్ ఉందండి. ఎందుకంటే నేను ముందు నేను టీడీపీలో కలిసిపోయిన పూర్తిగా చెప్పలేదు ఏంటంటే ఆయన వీళ్ళ అనుభవం ఉంది అందుకు నేను మద్దతు తెలపడం జరుగుతుంది, వీళ్ళు ఏ పరిస్థితుల్లో సరిగ్గా నాయకత్వం సరిగ్గా లేకపోయినా నేను మళ్ళీ రావడం జరుగుద్ది, నేను మాట్లాడతానని చెప్పేసి ప్రశ్నిస్తానని చెప్పేసి పెట్టాడు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.